వెల్కమ్ టు మాధవి కుకింగ్ స్కూల్. ఈరోజు అరిసెలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 400 గ్రాములు రేషన్ బియ్యం తీసుకున్నాను. నేను 1/4 కేజీకే అరిసెలు చేస్తున్నాను. ఎక్కువ పిండి ఉంటే మంచిదని 400 గ్రాములు వేసుకున్నాను. ఈ బియ్యాన్ని కడుక్కొని వాటర్ వేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోండి. చూడండి, నైట్ అంతా నానిన బియ్యం నానిపోయి ఇప్పుడు దీన్ని వడపోసుకుందాం. ఇది వాటర్ అంతా బయటికి వెళ్ళే వరకు పక్కన పెట్టుకోండి. చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తగా పిండి చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక జల్లిల్లో వేసి పిండి అంతా జల్లించుకోండి. 2 సార్లు జల్లెడ పెట్టుకోండి, పిండి బాగా వస్తుంది. తర్వాత ఆ పిండిని ఒక బౌల్లో వేసి ఇలా గట్టిగా అద్ది మూత పెట్టి పక్కన పెట్టండి. తడి ఆరకుండా ఉంటుంది. పావు కేజీ బెల్లం, 2 స్పూన్లు యాలకులు పౌడర్, 2 స్పూన్లు కొబ్బరి పౌడర్, వేయించని నువ్వులు. ఇప్పుడు కడాయిలో బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోండి. నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను, అంటుకోకుండా ఉంటుందని. బెల్లం సగం ఉడికిన తర్వాత దాంట్లో కొబ్బరి పౌడరు, నువ్వులు, యాలకులు పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు వేసుకుంటే ఇవన్నీ మొత్తం బాగా కలుస్తాయి. పాకం దగ్గర పడుతుంది, ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక బౌల్లో వాటర్ తీసుకుని కొద్దిగా పాకం బౌల్లో వేసుకోండి. పాకం ఉండకట్టాలి, ఉండకడితే కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఉండకట్టింది, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పిండి దాంట్లో వేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండండి. పక్కన ఎవరన్నా ఉంటే ఇంకా బాగా అవుతుంది. కొద్దిగానే కదా, అందుకని నేనే చేస్తున్నాను. అలా పిండి వేసుకుంటూ మొత్తం అంతా తిప్పుకోండి. చూడండి, మొత్తం అంతా సరిపోయింది. ఇప్పుడు పిండి మొత్తం అంతా కలిసిపోయింది. నాన్ స్టిక్ కడాయి కదా, అంటుకోకుండా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో ఇలా వంటలు చేసుకుని ప్లాస్టిక్ కవర్కి నెయ్యి రాసుకోండి. ఆ వండల్ని మీకు నచ్చిన సైజులో అరిసెల కింద చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను, కొద్దిగా వేసి చెక్ చేశాను. ఆయిల్ మరిగింది. ఇప్పుడు అరిసెలు ఒక్కొక్కటి దాంట్లో వేసుకుందాం. మంట మీడియం సైజులో వండించుకోండి. వెంటనే తిప్పవద్దు, పైకి తేలిన తర్వాత రెండో వైపు తిరగవేయండి. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిపోయింది. దీన్ని తీసుకుని ఇలా ఆయిల్ ప్రెస్ చేసి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ప్రెస్ చేయండి. అలా మిగతావన్నీ చేసుకోండి. వెంటనే అవుతాయి, మెత్తగా ఉంటాయి. 10 నిమిషాల తర్వాత క్రిస్పీగా తయారవుతాయి. ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.